రాజధాని ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా అదే తలమానికం. అదే రాష్ట్రానికి బ్రాండింగ్. అది ఆ రాష్ట్ర పౌరులందరికీ అవును ఇది మాందరిది, ఇక్కడ మేము ఉండగలం, ఇక్కడ మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలిగిస్తూ పరిపాలన కేంద్రంగా వర్ధిల్లాలి. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ను అత్యంత దుర్మార్గంగా విభజించిన తరువాత పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు సహా హైదరాబాదులో పని ప్రారంభించిన తరువాత అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. దాపరికంతో, అధికార దుర్వినియోగంతో జరిగిన ఓ అంతర్జాతీయ కుంభకోణానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా డబ్బులిప్పిస్తూ పట్టుబడిన నేపథ్యంలో ఓ నేరపూరిత కుట్ర నుంచి తప్పించుకునేందుకు ఏపీ రాజధాని అనే పవిత్రమైన ప్రజలందరి తరతరాల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంతో గత ప్రభుత్వం జూదమాడింది. ఆ జూదం ఎలా సాగిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2014న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చేసింది. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ఆ చట్టంలో పేర్కొంది. రాజధాని ఎంపిక కోసం కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని 2014 మార్చి 28న ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజధాని నివేదిక తయారీ పనిలో పడింది. అయితే ఆ కమిటీ నివేదిక రాకుండానే సెప్టెంబర్ 4, 2014 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విజయవాడ ప్రాంతంలో పెడుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీని పూర్తిగా పక్కన పెట్టి తన మంత్రులు తన ఎంపీలతో సొంతంగా ఒక కమిటీని సెప్టెంబర్ నెలాఖరులో ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఆగస్టు 27న రాజధానిపై శివరామకృష్ణన్ సమగ్ర నివేదిక సమర్పించినా దాన్ని పూర్తిగా పక్కన పడేసి తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి మండలాల్లో 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ డిసెంబర్ 30, 2014న ఏపీసీఆర్డీఏ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత శివరామకృష్ణన్ అనేక సందర్భాల్లో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతం సారవంతమైన వ్యవసాయ భూముల్లో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం కమిటీకి నిర్దేశించిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన రాజధాని ప్రాంతంలో 7 పంటలు పండుతాయని, రాజధాని కోసం ఈ భూములు తీసుకుంటే ధాన్యాగారంగా పేరొందిన ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయని, తద్వారా జీవనోపాధి సమస్యలే కాకుండా దీర్ఘకాలంగా పర్యావరణ పరమైన సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతం ప్రకటన వెనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు క్లుప్తంగా జరిగిన పరిణామాలు ఇవి. కానీ వీటిని ఒక్కొక్కటిగా విప్పుచూస్తే దిగ్భ్రాంతిని కలిగించే అంశాలెన్నో కనిపిస్తాయి. రాజధాని పేరు మీద జరిగిన అక్రమాలను స్థూలంగా చూస్తే, రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ముందుగానే రైతుల నుంచి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన సెప్టెంబర్ 4, 2014 లోపు తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ప్రభుత్వ పెద్దలు తమ బంధువుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన భూములకు మంచి ధరలు వచ్చేలా రాజధాని నగర సరిహద్దులను, సిఆర్డీఏ ప్రాంతం సరిహద్దులను ఇష్టానుసారంగా నిర్ణయించుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటును తమకు అనుకూలంగా మార్చుకున్నారు. లంకలు, పోరంబోకు ప్రభుత్వ భూములను కాజేసి ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కిందకి ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. అన్యాయాలను, అక్రమాలను అధికారంతో సక్రమంగా చేసుకుని లబ్ధి పొందారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా రైతులకు ఇచ్చే ప్లాట్లు కేటాయింపుల్లోనూ అక్రమాలే. ప్రభుత్వంలో పెద్దలకు మంచి రేట్లు వచ్చే ప్రాంతాల్లో కేటాయించుకొని రైతులను వెనక్కినెట్టి తీవ్ర నష్టం చేశారు. 1977 నాటి ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. దళితుల నుంచి అసైన్డుదారులు భయపెట్టి, బెదిరించి వారి దగ్గర నుంచి అతి తక్కువ రేటుకు కొట్టేసి తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ భూములను సేకరించేలా తమకు అనుకూలంగా జీవో ఇచ్చుకున్నారు.
ఇలా ఆరంభంలోనే రాజధాని పునాదులు అవినీతి అక్రమాలు పక్షపాతం వివక్ష అణచివేత అప్రజాస్వామ్యక విధానాల మీద లేచాయన్నది ఆధార సహితంగా స్పష్టమవుతోంది. ఒక అంతర్జాతీయ కుంభకోణానికి దారితీసింది. రాజధాని ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో జరిగిన పరిణామాలన్నీ ఒక స్కెచ్లో భాగం, వ్యవస్థీకతంగా సాగిపోయిన నేరాల్లో ఒక భాగం, పథకం ప్రకారం సాగించిన భూదోపిడిలో బయటకు వచ్చిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో. అసలు రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై ప్రభుత్వ పెద్దలంతా ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు. ఆ తరువాత పూటకో మాట రోజుకో ప్రకటన చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించారు. 2014 జూన్ నుంచి 2014 సెప్టెంబర్ 3 వరకు రాజధాని నూజివీడుకు వస్తుందని ఒకసారి, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతమని మరోసారి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పెద్దలే ప్రచారం చేశారు. అనుకూల మీడియాతో పక్కదోవ పట్టించే కథనాలు రాయించారు. ఈలోగా 29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు. తర్వాత తాము భూములు కొన్న చోట రాజధానిని ప్రకటించుకొని భారీగా లబ్ధి పొందారు. రైతులకు తీవ్ర నష్టం చేశారు. అమరావతి ప్రకటన ముందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏ రీతిలో జరిగిందో పరిశీలన చేస్తే భయంకర వాస్తవాలు వెలుగులో చూశాయి. 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు, అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని వాడుకుంది. రాజధాని ఎక్కడ రాబోతున్నది ముందస్తుగా సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుమలూరు, విజయవాడ రూరల్, చంద్రలపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు. జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాల్లో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో 564.91, నవంబర్లో 836.81, డిసెంబర్లో 531.90 ఎకరాలు కొన్నారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం మొత్తం 4069.95 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందినట్టు తేలింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబీకులు కొన్న భూమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.22 ఎకరాల భూమిని హెరిటేజ్ ఫుడ్స్ కోసం కొనుగోలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ కొనుగోలు జరగడం ఇన్సైడర్ ట్రేడింగ్కు అద్దం పట్టింది. రాజధాని ఎక్కడ ప్రకటించబోతున్నారన్న విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఈ భూమిని కొన్నట్టు స్పష్టమవుతోంది. దీని తర్వాత రాజధాని నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ నుంచి ఈ భూమిని మినహాయించడం అధికార దుర్వినియోగాన్ని తెలియజేస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను తమ స్వప్రయోజనాల కోసం రూపొందించినట్టు స్పష్టమవుతోంది. ఒక ముఖ్యమంత్రిగా అధికార రహస్యాలను పరిరక్షించాల్సింది పోయి వాటిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఇక్కడ తేట తెల్లమైంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్న ప్రస్తుత పిఎస్సి చైర్మన్ అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజధాని నగరంలో భారీగా భూములు కొనుగోలు చేశారు. తన కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరు మీద పయ్యావుల హారిక, పయ్యావుల శ్రీనివాసుల పేరు మీద రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్నారు. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపార భాగస్వామి వేం నరేందర్ రెడ్డి కూడా వేం ఐశ్వర్యరెడ్డి, వేం కృష్ణకీర్తిన్ పేరు మీద కూడా భూములు కొన్నారు. మొత్తంగా 15.30 ఎకరాల భూమిని పయ్యావుల కుటుంబీకులు, వ్యాపార భాగస్వాములు కొనుగోలు చేశారు.
రాజధాని ఎక్కడ రాబోతున్నది ఖచ్చితమైన సమాచారం ముందుగా తెలియడం వల్లే ఈ కొనుగోళ్లు జరిగాయన్నది ఇక్కడ తేలిపోతుంది. అప్పటి ప్రభుత్వంలో మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి నేరుగా ప్రతిపాదిత రాజధాని నగరంలో 7.5 ఎకరాలు కొన్నారు. అప్పటి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ తన అనుమానిత బినామీ కంపెనీ అభినందన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రాజధాని ప్రాంతాన్ని ఆనుకుని 68.6 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇవన్నీ కూడా రాజధాని ప్రకటన ముందే కొనుగోలు చేశారు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీలో చేరిన లంకా దినకర్, ఢిల్లీలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన కంభంపాటి రామ్మోహన్ తన కుమార్తె కంభంపాటి స్వాతి పేరు మీద రాజధాని ప్రకటనకు ముందు భూములు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. మరో మాజీ మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష పేరు మీద కుటుంబ సభ్యులు నడుపుతున్న ఆర్ఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఇన్సైడర్ ట్రేడింగ్ సమాచారాన్ని వాడుకుని తక్కువ రేటుకే భూములు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు, అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ రాజధాని ప్రకటనకు ముందు 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుమానిత బినామీ కంపెనీ శశి ఇన్ఫ్రా పేరిట 17.13 ఎకరాలు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ఈ కొనుగోళ్లు జరిగాయి. గత ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలను తన బినామీ గుమ్మడి సురేష్ పేరు మీద కొన్నారు. రాజధాని నగరంలోనే కాదు, సిఆర్డిఏను ఆనుకుని ఈ భూములన్నీ ఉన్నాయి. ఇదే గుమ్మడి సురేష్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు ఎమ్మెల్సీ నారా లోకేష్కు బినామీగా వ్యవహరించిన సమాచారం బయటకు వస్తోంది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి కూడా ధూళిపాళ్ల వీర వైష్ణవి, ఆయన అనుమానిత బినామీ దేవరపు పులియ్య పేరు మీద 13.5 ఎకరాలు కొనుగోలు చేశారు. రాజధాని నగరంలో కొండమరాజుపాలెం గ్రామం సమీపంలో ఈ భూముల కొనుగోళ్లు జరిగాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ, తన వద్ద పనిచేసే ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొట్టూరు ప్రమీల, కోతపు వరుణ్ కుమార్ పేరు మీద 55.2 ఎకరాలు కొన్నారు. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 4, 2014 నాటి రాజధాని ప్రకటనకు ముందే ఈ లావాదేవీలు జరిగాయి. మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నాయకుడిగా ఉన్న రావెల కిషోర్ బాబు విశాఖకు చెందిన మైత్రి ఇన్ఫ్రా పేరు మీద 40.85 ఎకరాలు కొన్నారు. ఈ భూములన్నీ కూడా రాజధాని నగర ప్రాంతంలోనే ఉన్నాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తుళ్ళూరు అమరావతి మండలాల్లో గొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య, కొనుగుంట్ల సత్యనారాయణ పేరు మీద రాజధాని నగరంలో 53.48 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకుండా ఇంత స్థాయిలో భూమి కొనుగోలు చేయడం అసాధ్యం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ సోదరుడు వేమూరి రవికుమార్ పేరు మీద తుళ్ళూరు అమరావతి తాడికొండ మండలాల్లో 25.68 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తన భార్య వేమూరి లక్ష్మి మరియు సెవెన్ హిల్స్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మరిన్ని భూములు కొనుగోలు జరిగింది. మొత్తంగా 62.77 ఎకరాల భూములు కొన్నట్టు తేలింది. ఈ వేమూరి రవికుమార్ నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు, రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కూడా భూములు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వ్యక్తులు ఇన్ని కోట్లు పెట్టి భూములు కొనడం వెనక బడా వ్యక్తులు ఉన్నారన్నది రికార్డుల ద్వారా వెల్లడైంది.